హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మత్స్యావతారం గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం పూర్వకాలంలో హైగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవతలను ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని మానవాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒకరోజు బ్రహ్మదేవుని వద్ద ఉన్న నాలుగు వేదాలను హైగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించాడు ఆ దొంగిలించిన వేదాలను సముద్రంలో దాచిపెట్టాడు దేవతలకైనా మానవాళికైనా ఏదైనా ప్రమాదం కలిగినా లేదా ఎటువంటి సమస్య వచ్చినా శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరించి వారిని కాపాడుతూ ఉంటాడు అయితే కలియుగానికి కొద్దిగా ముందుగా ఈ మత్స్య అవతారం అనేది జరిగింది బ్రహ్మకు ఒక మహాయుగం అనేది ఒక రోజు అసలు మహాయుగం అంటే ఏంటి యుగాలు నాలుగు సత్యయుగం త్రాతాయుగం ద్వాపరయుగం కలియుగం యుగానికి యుగానికి మధ్యలో ప్రళయం వచ్చి ఎంతో కొంత నాశనం అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ సృష్టి అనేది పూర్తిగా నిర్మించబడుతుంది ఈ యుగానికి యుగానికి మధ్య ఉండే సమయంలోనే బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళ్తాడు ఈ ధ్యానంలో ఉన్నప్పుడే ఈ హైగ్రేవుడు అనే రాక్షసుడు బ్రహ్మకి తెలియకుండా ఆ వేదాలను దొంగిలించి ఎవరికీ దొరకకూడదని ఆ సముద్రంలో దాచిపెట్టాడు వేదాలు వేదాలు అంటే కుట్టి విజ్ఞానం అనే కాదు డబ్బు ధనం ఆస్తి రాజ్యాలు వీటన్నిటికన్నా విజ్ఞానం జ్ఞానం అనేవి చాలా గొప్పది ఈ జ్ఞానాలన్నీ ఆ బ్రహ్మ చేతిలో ఉన్న నాలుగు వేదాలలోనే ఇమిడి ఉంటాయి ఈ వేదాల జ్ఞానంతోనే బ్రహ్మదేవుడు సకల సృష్టిని సృష్టిస్తాడు అటువంటి వేదాలు ఆ రాక్షసుడు తన చేతిలో సంపాదించుకున్నట్టయితే దేవతలతో పాటు సకల లోకాలన్నీ కూడా ఆ రాక్షసుడి పాదాల చెంతకు చేరుతాయని ఆశించి ఆ రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు ఇటువంటి వేదాలు దొంగిలించబడిన తర్వాత దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతరించవలసిన సమయం ఏర్పడినది ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు సత్యవ్రతుడు ఆయన శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం కోసం చాలా తపస్సు చేశాడు ఒకరోజు సత్యవ్రతుడు కృతిమల అనే నది ఒడ్డున సంధ్యావందనం చేస్తున్న సమయంలో ఆయన నీటితో సూర్యభగవానుడికి తర్పణం వదులుతున్న సమయంలో నీళ్లతో పాటు చిన్న చేప పిల్ల ఆయన చేతిలోకి వస్తుంది నీటితో పాటు దాన్ని కూడా తర్పణంగా వదిలే సమయంలో ఆ చేప మహానుభావ ఈ నదిలో ఎన్నో పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయేమోనని నాకు భయంగా ఉన్నది దయచేసి నన్ను వేరే ప్రాంతానికి తరలించండి అని ప్రార్థించింది సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి చూస్తాడు చేప ఏమిటి మాట్లాడడం ఏంటి అని సరే నిన్ను వేరే ప్రదేశానికి మారుస్తానని చెప్పి ఆ చేపపిల్లను తన కమండలంలో వేసుకొని తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు తన ఆశ్రమానికి చేరుకునే సమయానికి ఆ చిన్న చేపపిల్ల తన కమండలం మొత్తం నిండిపోతుంది సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి ఆ చేపపిల్లను తన ఆశ్రమానికి పక్కనే ఉన్న బావిలో వేస్తాడు బావిలో వేసిన కొద్ది సమయానికి ఆ చేపపిల్ల బావి కూడా నిండిపోయేంత పెద్దదిగా మారుతుంది సత్యవ్రతుడు ఆలోచించి తన తపశ్శక్తితో ఆ చేపపిల్లని సముద్రంలోకి మార్చి మార్చివేస్తాడు సత్యవ్రతుడు చూస్తుండగానే ఆ చేపపిల్ల సముద్రం మొత్తం కూడా నిండిపోయేంత పెద్దగా మారుతుంది సత్యవ్రతుడు చేతులు జోడించి ఒక చేపపిల్ల మాట్లాడదు మాట్లాడినా ఇటువంటి మహిమలు చూపించదు ఇది ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు యొక్క లేలే అయి ఉంటుందని చేతులు జోడించి మహానుభావ మీ దర్శనం నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తాడు వెంటనే శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడికి దర్శనమిచ్చి సత్యవ్రత నేను చెప్పేది నిదానంగా శ్రద్ధగా విను నేటికి ఏడు రోజుల తర్వాత మహాప్రలయం వచ్చి భూప్రపంచం మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ ఏడు రోజుల సమయంలో నీవు చేయవలసిన పని ఏమిటంటే నీవు నీ కుటుంబంతో పాటు జంతువులు అన్ని రకాల జంతువులను జతలుగా తీసుకొని తీసుకొని ఉంచు అలాగే వ్యవసాయానికి తగ్గ విత్తనాలు అన్నీ కూడా అన్ని రకముల విత్తనములు నీ యొద్ద ఏర్పరచు అలాగే ఒక పెద్ద నావను తయారు చేసుకొని ఇదే కృతిమలా నది ఒడ్డున ఏడు రోజుల తర్వాత సిద్ధంగా ఉండు దీ మీతో పాటు సప్త ఋషులు కూడా వచ్చి మీ నావలో చేరుతారు అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా అవన్నీ సేకరించే పనిలో పడతాడు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు వేదాలను దొంగిలించిన హయగ్రీవుని వధించడానికి వెళ్ళి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే శ్రీ మహావిష్ణువు అవతారమే ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే నీటిలో ఎంత లోపలికి వెళ్ళినా ఏమీ కాని జీవి చేప అటువంటి చేప అవతారం ఎత్తినట్టయితే నీటిలో ఎంత లోపలికైనా సరే క్లియర్గా చూడవచ్చు అలాగే ఎంతసేపు నీటిలో ఉన్నా సరే చేపకి ఏమీ కాదు ఇటువంటి లక్షణాలు చేపకున్నాయి కనుక శ్రీ మహావిష్ణువు అతన్ని వధించడానికి చేపను ఎంచుకొని అవతారం ఎత్తాడు ఈ మత్స్యావతారంలో ఆ హైగ్రీవుడిని వధించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి ఆ వేదాలను అప్పగిస్తాడు ఎందుకంటే ఈ వేదాల సాయంతోనే వేదాల జ్ఞానంతో బ్రహ్మదేవుడు కూడా సృష్టిని పునర్నిర్మించగలడు శ్రీ మహావిష్ణువు చెప్పిన ఏడవ రోజు ఆసనమైంది సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా ఒక నావను తన కుటుంబాన్ని అలాగే వ్యవసాయానికి సరిపడా విత్తనాలను ఏర్పరచుకొని అలాగే జంతువులను కూడా జతలుగా పట్టుకొని సిద్ధంగా ఉంటాడు సప్తఋషులు కూడా వచ్చి సిద్ధమవుతారు ప్రళయం ప్రారంభమై అంతా నీటితో ములిగిపోతుంది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా మత్స్యావతారంలో సత్యవ్రతని వద్దకు చేరుకుంటాడు వాళ్ళు నావలో వేచి ఉంటారు ఆ నావని ఒక తాడు సహాయంతో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చేప పై ఉండే కొమ్ము వంటి భాగానికి తాడుని కట్టి ఆ నావని ప్రవాహానికి ఎదురు ఎదుతూ తీసుకుని వెళ్ళి మలయా పర్వతం వద్ద అంటే హిమాలయ పర్వతాల వద్ద వారిని దించి అక్కడ ప్రవాహంలో వారి పడవ నావని ఉంచి శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతాడు ఈ ప్రళయం వచ్చి వెళ్ళిన తర్వాత నీటి ప్రభావ ప్రభావం తగ్గిన తర్వాత అప్పుడు ఆ నావ భూమి ప్రాంతాన్ని చేరుతుంది భూ ప్రాంతాన్ని చేరగానే సప్త ఋషులు జంతువులు అలాగే మన సత్యవ్రతుడు కుటుంబం ఎటువైపు వారు వెళ్ళిపోయి వేరువేరు ప్రదేశాల్లో నివాసం ఉంటూ ఉంటారు మీకు తెలుసా ఆ సత్యవ్రతుని అంశయే ఇప్పుడున్న మానవజాతి మొత్తం వేరే గతంతులు లేక సచివ్రతిని యొక్క కుటుంబస్తులే అంటే సచివ్రతిని కొడుకు కూతురు వారి సంగమంతోనే ఈ యొక్క భూప్రపంచం మొత్తం ఏర్పడింది దీన్ని బట్టి ఆలోచిస్తే అందరూ అందరికీ అన్నదమ్ములు అవుతారు అలాగే ఏదో ఒక రిలేషన్ అనేది అందరిలో ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా హైగ్రీవుని వధించి వేదాలను రక్షించి సకల సృష్టిని అంతమైన తరువాత మరలా కొత్త సృష్టి ఏర్పడడానికి కావలసిన బీజాన్ని ఏర్పరచడం కోసం విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎంచుకొని మత్స్యావతారంలో తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను చదివిన పుస్తకాల ఆధారంగా నేను ఈ స్టోరీని చాలా తక్కువ టైంకి కుదించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మిగతా దశావతారాల్లోని పార్ట్స్ కూడా ఒక్కో అవతారాన్ని చాలా సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా ఒక చిన్న కథ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నేను ఇవే కాదు ఎన్నో రకాల స్టోరీస్ని మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో కోర్మావతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్మావతారం వినడానికి ఆద్యంతం చాలా మనోహరంగా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మత్స్యావతారం కన్నా కోర్మావతారం ఎన్నో రోట్లు ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఈ ఎపిసోడ్ అనేది మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు